గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో మనం డిస్కస్ చేసే టాపిక్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఇది ఎందుకంటే మేజర్ గా పర్సంటేజెస్ మీద బేస్ అయి ఉంటది ఆల్రెడీ మనం పర్సంటేజెస్ కవర్ చేసుకున్నాం పర్సంటేజెస్ బాగా అర్థమైతేనే ఈ టాపిక్ కాడి నుంచి అన్ని టాపిక్స్ బాగుంటాయి అంటే ఎందుకంటే పర్సంటేజెస్ బేస్ మాట ఇవి ప్రాఫిట్ అండ్ లాస్ అని కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండెడ్ మేజర్ గా ఈ మూడు టాపిక్లు అండి పర్సంటేజెస్ డిఐఇ ప్రాఫిట్ అండ్ లాస్ ఎస్ఐసిఐ ఇవన్నీ పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్స్ మాట మొత్తం అన్ని మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఈ టాపిక్స్ యొక్క వెయిటేజే మెజారిటీ ఉంటుందండి అంటే ఈ అసలు ఈ టాపిక్స్ వస్తే మాక్సిమం మనం యాప్టిట్యూడ్ బాగా రాసినట్లే ఎప్పుడైతే ఈ టాపిక్ వచ్చిందో యాప్టిట్యూడ్ లో ది బెస్ట్ ఉన్నట్లే మాట మనం అందుకని ఈ టాపిక్స్ మీద ఎక్కువ వర్క్ చేయాలి మీరు ప్రాబ్లమ్స్ కూడా ఏదో టాపిక్ వినేస్తే నాకు అర్థమైపోయింది అనడం వేరండి ఎగ్జామ్ లో రాయడం వేరు మీకు ఎంత వచ్చిందో మీరు తెలుసుకోవాలంటే మీరు టెస్టులు రాయాలి ఎక్కువగా అయితే అడ్డా 247 అని ఉంటుంది ఆ అడ్డా 247 అనే యాప్ ఓపెన్ చేసి అందులో డైలీ క్విజ్జెస్ ఉంటాయండి ఆ డైలీ క్విజ్జెస్ లో మ్యాథమెటిక్స్ ఉంటుంది లాజికల్ రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది జీకే ఉంటుంది సో ప్రతిరోజు కూడా మీరు ఆ క్విజ్జెస్ ఓపెన్ చేసి రాస్తే మీరు ఏ లెవెల్లో ఉన్నారో మీకు తెలుస్తుంది ఎందుకంటే మనం నేర్చుకోవడం వేరు ఎగ్జామ్ లో రాయడం వేరండి అందరూ నేర్చుకుంటారు కానీ ఎగ్జామ్ లోకి వచ్చేటప్పటికి రాసేటప్పటికి చాలా మందికి ఆ టైంకి ఇమీడియట్ గా థాట్ రాదు మాట సో అందుకని బాగా రావాలి సో అయితే ఇది చాలా ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ సో ఎక్కువగా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లో మనం ఏమి నేర్చుకుంటామో ముందు ఒకసారి చూద్దామండి అంటే చాలా మందికి లేకపోతే వేరే వేరే టాపిక్స్ అనుకుంటారు మాట సో నేను ప్రాఫిట్ అండ్ లాస్ లో డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటో చూద్దాం ముందు అసలు ప్రాఫిట్ అండ్ లాస్ లో నేను ఏం డిస్కస్ చేస్తానో చెప్తున్నాను ఫస్ట్ బేసిక్ గా అసలు ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటో చెప్తాం ఇనీషియల్ గా అసలు ప్రాఫిట్ కి లాస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అసలు ఆ ప్రాఫిట్ అండ్ లాస్ ని బేస్ అయ్యి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి తర్వాత డిస్కౌంట్ ఉంటుందండి డిస్కౌంట్ అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట సో ఈ డిస్కౌంట్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈవెన్ పార్ట్నర్షిప్ అని ఉంటుందండి పార్ట్నర్షిప్ సో ఈ పార్ట్నర్షిప్ అనే టాపిక్ కూడా నేను ఇందులోనే ఇన్వాల్వ్ చేస్తాను అన్నమాట మళ్ళీ మీరు పార్ట్నర్షిప్ అంటే ఏదో డిఫరెంట్ టాపిక్ అని అనుకోకండి సో ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ పార్ట్నర్షిప్ ఈ మూడు కూడా ఈ టాపిక్ లోనే నేను కవర్ చేస్తాను ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి డిస్కౌంట్ ఒకటి పార్ట్నర్షిప్ ఒకటి సో ఈ మూడింటికి ఇదే బేస్ టాపిక్ అన్నమాట సో ఈ టాపిక్ లోనే మీరు ఆ మూడింటి గురించి కూడా పూర్తిగా నేర్చుకుంటారు సో అందుకని ఈ మూడు కూడా వన్ బై వన్ మాట ముందు ప్రాఫిట్ అండ్ లాస్ కి రిలేటెడ్ గా మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయిన తర్వాత డిస్కౌంట్ కి ఎంటర్ అవుతాను డిస్కౌంట్ అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్నర్షిప్ కి ఎంటర్ అవుతామండి ఓకే సో ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ పార్ట్నర్షిప్ ఈ మూడు కూడా ఇదే టాపిక్ లో కవర్ అవుతాయి సో జనరల్ గా మనకి ఎప్పుడు కూడా ప్రాఫిట్ అంటారు లాస్ అంటారు దేన్ని ప్రాఫిట్ అంటారు దేన్ని లాస్ అంటారు సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అసలు ప్రాఫిట్ అంటే ఏంటి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం బేసిక్ అండర్స్టాండింగ్ మీదే వెళ్తుందండి సో ఈ ప్రాఫిట్ అంటే ఏంటి ఇప్పుడు మనం ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నాం అనుకుందాం ఒక బిజినెస్ చేస్తే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదండి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాపిటల్ అనొచ్చండి అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి క్యాపిటల్ కింద కూడా తీసుకుంటామండి ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు లేదా ఇంకేమవచ్చు అండి క్యాపిటల్ అవ్వచ్చు సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు అంటే ఇంకా ఏమనొచ్చు అంటే ఎక్స్పెండిచర్ అంటారు మనం ఖర్చు పెట్టే దాన్ని ఎక్స్పెండిచర్ అని కూడా అంటారండి మనం ఏదైతే ఖర్చు పెడతామో ఆ ఖర్చు పెట్టే అమౌంట్ ని ఎక్స్పెండిచర్ అంటమాట అంటే మనం ఎంత అయితే పెట్టుబడి పెడుతున్నామో దాన్ని ఎక్స్పెండిచర్ అని కూడా అనొచ్చు సో ఎక్స్పెండిచర్ అంటారు ఎక్స్పెండిచర్ అనొచ్చు లేదా ఇంకా ఇక్కడ వాడే టర్మ్ అండి అంటే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా ఏంటి మనం ఎంత అయితే పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే మనం ఖర్చు పెట్టేది అన్నమాట మనం ఖర్చు పెట్టే వాల్యూస్ ఇవన్నీ కూడా అయితే ఈ టాపిక్ లో ఎక్కువగా వాడే టర్మ్ ఏంటంటే కాస్ట్ ప్రైజ్ మనం కొనేదాన్ని కాస్ట్ ప్రైజ్ అంటారు సో ఈ కాస్ట్ ప్రైజ్ అనే టర్మ్ వాడతాడు ఎక్కువగా సో ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు క్యాపిటల్ అవ్వచ్చు ఎక్స్పెండిచర్ అవ్వచ్చు కాస్ట్ ప్రైజ్ ఈ టర్మినాలజీ అంతా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ లోనే కాకుండా డేటా ఇంటర్ప్రిటేషన్ లో కూడా ఎక్కువ హెల్ప్ అవుతుంది అండి అందుకే టర్మ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు క్యాపిటల్ అవ్వచ్చు ఎక్స్పెండిచర్ అవ్వచ్చు కాస్ట్ ప్రైజ్ అవ్వచ్చు అలాగే మనకి ఇప్పుడు అవుట్కమ్ వస్తుంది కదా ఈ ఖర్చు పెట్టిన దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామండి బయటికి తీసుకెళ్లి సేల్ చేస్తాం సో అందుకే వీటిని ఏమంటారంటే బయటికి మనకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని సేల్స్ అంటారు మనం అమ్ముతాం కాబట్టి లేదా రెవెన్యూ అంటారు రెవెన్యూ అన్నా కూడా మనకి బయటకు వచ్చే అవుట్పుట్ ఏమంట రెవెన్యూ అనొచ్చు
మనకు వచ్చే అవుట్పుట్ మాట ఇదంతా కూడా. దీన్ని ఇంకా ఏమనొచ్చు అంటే సెల్లింగ్ ప్రైస్ అని కూడా అంటారండి. సెల్లింగ్ ప్రైస్, సో సెల్లింగ్ ప్రైస్ అనే టర్మ్ కూడా వాడతారు అన్నమాట. సో సెల్లింగ్ ప్రైస్ కూడా యూజ్ చేస్తారు. సో అయితే ఇక్కడ ఈ టాపిక్ లో మనం ఎక్కువగా వాడే టర్మ్స్ ఏంటంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. మనం వాడే టర్మ్స్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ వాడతాం, సెల్లింగ్ ప్రైస్ వాడతాం. సో ఆ రెండు టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ అన్నమాట మనకి ఈ టాపిక్ లో అయితే. కానీ బేసిక్ గా మనం చూడండి పర్సంటేజెస్ లో కానీ రిమైనింగ్ టాపిక్స్ లో కానీ ఎక్కువగా ఈ టర్మ్స్ అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్, ఎక్స్పెండిచర్. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టేది, క్యాపిటల్ అన్నా మనం పెట్టేది, ఎక్స్పెండిచర్ అంటే మనం ఖర్చు పెట్టేది అని అర్థం, కాస్ట్ ప్రైస్ అన్నా మనం ఖర్చు పెట్టేది అని అర్థం. అలాగే మనకు వచ్చే అవుట్పుట్, మనకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని సేల్స్ అంటారు, రెవెన్యూ అంటారు, సెల్లింగ్ ప్రైస్ అంటారు. సో ఇదంతా మనకు వచ్చే అవుట్పుట్ అన్నమాట. సో ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. అయితే మనం పెట్టిన అమౌంట్ కంటే వచ్చే అమౌంట్ ఎక్కువ ఉంటేనే దాన్ని ప్రాఫిట్ అంటారండి. సో ప్రాఫిట్ అంటే మనం ఏం చెప్తాం, మనకి ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కంటే మనకి బయటకు వచ్చే అమౌంట్ ఉంటుంది కదండి, దాన్ని మనం ఏమని చెప్తాం అంటే సెల్లింగ్ ప్రైస్ అంటారు. మనకి అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం ఈ కేసెస్ లో. సో మనకి అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది ఎక్కువ రావాలి. సో అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలన్నమాట. సో మనకి ప్రాఫిట్ అనే పదం వాడాలి అంటే ఖచ్చితంగా ఏమవ్వాలండి, ఈ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఇది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉండాలి. సో సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఏమి ఉండాలండి, కాస్ట్ ప్రైస్ మీద ఎక్కువ ఉండాలండి. సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడైతే కాస్ట్ ప్రైస్ మీద ఎక్కువ ఉందో ఆ కేసులో వచ్చేదాన్నే మనం ప్రాఫిట్ అంటాం. సో ప్రాఫిట్ ఏంటండి, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దెన్ ది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకు వచ్చేదాన్ని ప్రాఫిట్ అంటారు. అలాగే నెక్స్ట్ మరొక టర్మ్ ఏంటంటే లాస్. లాస్ అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది కాస్ట్ ప్రైస్ మీద తక్కువ ఉంటుందండి. కాస్ట్ ప్రైస్ మీద తక్కువ ఉంటుంది అంటే మనం ఎక్కువ కొంటాం తక్కువకు అమ్ముతాం. ఆ కేసులో వచ్చేది ఏదైతే ఉందో దాన్ని ఏమని చెప్తారంటే లాస్ అంటారండి. ఆ కేసులో వచ్చేదాన్ని ఏమని చెప్తారండి, లాస్ అంటారు. సో మనకి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటే దాన్ని లాస్ అంటారు. మరి లాస్ లో కాస్ట్ ప్రైస్ ఎక్కువ కాబట్టి కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్య గల డిఫరెన్స్ చూడాలన్నమాట. కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్య గల డిఫరెన్స్ చూడాలి. సో మేజర్ గా మనం ఈ టాపిక్ లో మాక్సిమం వెళ్లేది ఈ రెండింటి మీదే వెళ్తామండి. సో మేజర్ గా మనం ఏంటంటే ఈ టాపిక్ లో ఎక్కువగా డిస్కస్ చేసేది వీటి మీద బేస్ అయ్యి, అంటే ఇంత సింపుల్ గా ఏమి ఉండదు, కాకపోతే అట్లీస్ట్ ఈ బేసిక్ అసలు ఏంటి కాస్ట్ ప్రైస్, ఏంటి సెల్లింగ్ ప్రైస్ అని తెలియకుండా వెళ్ళకూడదు కదా. సో సెల్లింగ్ ప్రైస్ అంటే మనకు వచ్చే అవుట్పుట్, దాన్నే సేల్స్ అంటారు, రెవెన్యూ అని కూడా అంటారు. కాస్ట్ ప్రైస్ అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ అవ్వచ్చు, ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, దాన్ని కాస్ట్ ప్రైస్ అంటారు. ఎప్పుడైతే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉందో, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉందో, అప్పుడు మనం ఆ కేసుని ఏమని చెప్తామండి, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటే అక్కడ మనకు వచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాఫిట్ అంటారు. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటే దాన్ని ఏమని చెప్తామండి, ప్రాఫిట్ అని చెప్తాం. సో ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అలా కాకుండా సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటే దాన్ని లాస్ అంటారండి. సో ఇప్పుడు మనం సపోజ్ కి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. మనం ఒక ఆర్టికల్ కొన్నాం, ఏదో ఒక ఆర్టికల్ ని కాస్ట్ ప్రైస్ ఎంత తీసుకుంటున్నానంటే, నేను ఒక ఆర్టికల్ ని 120 రూపీస్ పెట్టుకుంటున్నానండి. ఒక ఆర్టికల్ ని నేను 120 రూపీస్ ఇన్వెస్ట్ చేసి కొంటున్నాను, అంటే 120 రూపీస్ పెట్టి ఖర్చు పెట్టాను అన్నమాట నేను. సో ఇప్పుడు దీన్ని నేను వేరే వాళ్ళకి అమ్ముతున్నాను అన్నమాట, అదే ఆర్టికల్ ని వేరే వాళ్ళకి అమ్ముతున్నాను. సో ఎంత పెట్టి అమ్ముతున్నాను అంటే ఆర్టికల్ ని 150 రూపీస్ చొప్పున అమ్ముతున్నాను. సో 120 రూపీస్ కి కొని 150 రూపీస్ కి అమ్మితే నాకు ఇక్కడ వచ్చేదాన్ని ఏమంటారండి, ప్రాఫిట్ అంటారు. ఇక్కడ వచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమని చెప్తారండి, ప్రాఫిట్ అనే చెప్తారు. సో కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది, సో ఖచ్చితంగా నాకు ఇక్కడ ఏదైతే వస్తుందో దాన్ని ఏమంటారండి, ప్రాఫిట్ అనే అంటారు. సో ఆ ప్రాఫిట్ అనేది ఏదైతే ఉందో అది మనం ఫైండ్అవుట్ చేయాలి. ప్రాఫిట్ అంటే ఏంటండి, ఎక్స్ట్రాగా మనకి ఎంత అయితే మిగిలిందో దాన్నే ప్రాఫిట్ అంటారు. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా ఎంత మిగిలింది, 120 కొన్నాం, 150 అమ్మామండి. సో 120 కొని 150 అమ్ముతున్నాం. సో 120 కొని 150 అమ్ముతున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రాగా ఎంత మిగిలిందంటే 30 రూపీస్ అండి. సో 30 రూపీస్ ఏదైతే ఉందో దాన్నే ప్రాఫిట్ అంటారు. సో 30 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని చెప్తారండి, ప్రాఫిట్ అంటారు. అయితే ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్ కేసు వేరే విధంగా వెళ్దామండి, కాస్ట్ ప్రైస్ అనేది. నెక్స్ట్ ఇంకొక కేసు తీసుకుంటానండి, కాస్ట్ ప్రైస్. ఒక ఆర్టికల్ ని నేను ఎంత పెట్టుకున్నానంటే 80 రూపీస్ పెట్టుకున్నానండి. ఆర్టికల్ ని ఎంత పెట్టుకున్నాను, 80 రూపీస్.
80 రూపీస్ పెట్టుకున్నాను, అమ్మేటప్పుడు నేను ఎంతకు అమ్ముతున్నాను అంటే 60 రూపీస్ కి అమ్ముతున్నాను. అంటే ఇక్కడ చూడండి, కొన్నది 80 కానీ అమ్ముతుంది 60 రూపీస్. సో అంటే తక్కువకి అమ్మేస్తున్నాను. ఎందువల్ల? డిమాండ్ లేదు ఆ ప్రోడక్ట్ కి నాకు. డిమాండ్ లేకపోవడం వల్ల ఎంత వచ్చినా రావడమే అనే ఉద్దేశంతో నేను 60 రూపీస్ కి అమ్మేస్తున్నాను. పూర్తిగా లాస్ బేర్ చేయడం కంటే కొంత బేర్ చేయడం బెటర్ కదండి. సో అందుకని 60 రూపీస్ కి అమ్మేస్తున్నాను. సో ఇలా అమ్మడం వల్ల నాకు తగ్గిపోయింది మనీ. నేను ఖర్చు పెట్టింది కూడా రాలేదు నాకు. 80 రూపీస్ ఖర్చు పెడితే 60 రూపీస్ వస్తే నాకు తక్కువ వచ్చింది కదా. సో ఈ కేసు ఏదైతే ఉందో దీన్నే మనం ఏమని చెప్తామంటే లాస్ అంటామండి. ఎంత అమౌంట్ అయితే తగ్గిందో, ఎంత అమౌంట్ అయితే తగ్గిందో ఆ తగ్గిన అమౌంట్ నే మనం ఏమని చెప్తామంటే లాస్ అంటాం. లాస్ 20 రూపీస్ తగ్గిందండి. సో లాస్ అంటే 20 రూపీస్. చూడండి ఇక్కడ మనం ప్రాఫిట్ కనుక్కుంటున్నాము, అలాగే లాస్ కూడా కనుక్కుంటున్నాం. ప్రాఫిట్ ఎప్పుడు వచ్చిందండి? కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ కేసులో వచ్చిన దాన్ని ప్రాఫిట్ అంటారు. కాస్ట్ ప్రైస్ తక్కువ, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే ఆ కేసుని లాస్ అంటారు. చూడండి ఫస్ట్ కేసు ప్రాఫిట్, సెకండ్ కేసు లాస్. అయితే ఫస్ట్ కేసులో ఇంకొక క్వశ్చన్ మనకి ఏమొస్తుంది, జనరల్ గా ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతాడండి. వాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు, ఎంత అవుట్కమ్ వచ్చింది, ప్రాఫిట్ ఎంత అని అడిగితే జస్ట్ ఇంతటితో ప్రాబ్లం అయిపోయింది. కానీ వాడు ఎక్కువగా మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతాడండి. చాలా ఫ్రీక్వెంట్ గా మనకు అడిగే క్వశ్చన్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఏంటి ప్రాఫిట్ పర్సెంటేజ్? మీరు 120 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందండి? 120 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 30 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇది ఓకే. కానీ వాడు అడిగింది ప్రాఫిట్ పర్సెంటేజ్. అంటే ఇక్కడ మళ్ళీ మన పర్సెంటేజ్ అనే టర్మ్ ఇన్వాల్వ్ అవుతుంది. చూడండి పర్సెంటేజ్ అంటే ఏం చెప్పుకున్నాం? 100కి వచ్చే వాల్యూ. అంటే మీకు వీడు ఏం అడుగుతున్నాడు, ఒకవేళ మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, దాన్ని ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటారు. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏంటి? 100 మీద మీకు వచ్చే ప్రాఫిట్ చెప్పాలి. మీకు వచ్చిన ప్రాఫిట్ చెప్పకూడదు. ఇక్కడ మీకు నార్మల్ గా దేని మీద వచ్చింది మీకు ప్రాఫిట్? 120 మీద వచ్చింది. 120 మీద 30 రూపీస్ వచ్చింది, అది పర్సెంటేజ్ అవ్వదు. అదే 100కి అయితే మీకు ఎంత వస్తుంది? చూడండి ఇప్పుడు బేసిక్ గా ఆలోచిద్దామండి. 100 కంటే 100కి తీసుకున్నాం అనుకోండి, 100కి 120కి 30 రూపీస్ వచ్చినప్పుడు 100కి 30 కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? తక్కువ వస్తుంది. ఎందుకంటే 120కి 30 రూపీస్ వచ్చింది, మరి 100 పెడితే ఇంకా తక్కువ వస్తుంది కానీ ఎక్కువ రాదు కదా. ఎందుకంటే 120 పెట్టినప్పుడు మీకు 30 రూపీస్ వచ్చింది అంటే 100 పెడితే ఎంత అమౌంట్ వస్తుందో కాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనం ఫైండ్అవుట్ చేయవలసింది ఏంటంటే ఈ కేసులోని, సో యూనిటరీ మెథడ్ మనం ఆల్రెడీ పర్సంటేజెస్ లో, అందుకే నేను అది అక్కడ ఎక్కువ అలవాటు చేశానండి, యూనిటరీ మెథడ్ వాడాలి. సో 100 × 30 / 120 చేయాలండి. 100 × 30 / 120 దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసాం అనుకోండి, 30 × 4 = 120 అండి. అంటే 100/4 అంటే ఎంత వచ్చిందండి? 25%. మెయిన్ అండి, ప్రాఫిట్ కట్టడం ఇంపార్టెంట్ కాదు, ప్రాఫిట్ పర్సెంటేజ్ కట్టడం ఇంపార్టెంట్. ఎవరికైతే ప్రాఫిట్ పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేయడం వస్తుందో వాళ్ళు బాగా చేయగలుగుతారు అన్నమాట. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేయడం బాగా నేర్చుకోవాలండి ప్రాఫిట్ కంటే. సో ఇక్కడ మనకు వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అండి? 25%. అలాగే సెకండ్ కేసుకి వెళ్దామండి. సెకండ్ కేసులో కూడా లాస్ వచ్చింది, లాస్ పర్సెంటేజ్ అడుగుతాడు వాడు. సో లాస్ పర్సెంటేజ్ అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినప్పుడు లాస్ వచ్చింది? 80 రూపీస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు 20 రూపీస్ లాస్ వచ్చిందండి. 80 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 20, అదే 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఇంకెక్కువ లాస్ వస్తుంది కదా మరి. సో 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత లాస్ వస్తుంది? ఓకే, 80 ఇన్వెస్ట్ చేసినప్పుడు 20 లాస్ వచ్చిందంటే 100 ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంకెక్కువ లాస్ వస్తుందండి. సో ఆ లాస్ ఏదైతే ఉందో అది ఫైండ్అవుట్ చేయాలి, ఆ లాస్ పర్సెంటేజ్ని. సో 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ లాస్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? లాస్ పర్సెంటేజ్ అనేది కాలిక్యులేట్ చేస్తున్నాం అండి. లాస్ పర్సెంటేజ్. సో లాస్ పర్సెంటేజ్ అంటే ఏం చేస్తాం? 100 × 20 / 80. సో 100 × 20 / 80. ఇక్కడ కూడా 24 అండి. 100/4 అంటే ఎంత వచ్చిందండి? 25% లాస్. ఇది ఎంత అంటే 25% లాస్. సో బేసిక్ గా అండి, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ పార్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఓకే, మెయిన్ ఇది ముందు ఇనీషియల్ గా మనకి చాలా బాగా అర్థం అవ్వాలి. సో దేన్ని ప్రాఫిట్ అంటారు, దేన్ని లాస్ అంటారు, దేన్ని ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏంటి, లాస్ పర్సెంటేజ్ ఏంటి. చూడండి ప్రాఫిట్ అంటే ఏంటో తెలియాలి, లాస్ అంటే ఏంటో తెలియాలి, ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏంటో తెలియాలి, లాస్ పర్సెంటేజ్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, చూడండి ప్రాఫిట్ వేరు, ప్రాఫిట్ పర్సెంటేజ్ వేరు, లాస్ వేరు, లాస్ పర్సెంటేజ్ వేరు. లాస్ అంటే అక్కడ వచ్చిన నెంబర్ ఎగ్జాక్ట్ గా, లాస్ పర్సెంటేజ్ అంటే ఏంటి? 100కి ఎంత వచ్చిందో చెప్పడం. ప్రాఫిట్ అంటే అక్కడ వచ్చిన వాల్యూ. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏంటి? 100కి ఎంత వచ్చిందో కాలిక్యులేట్ చేయడం. ఒక్కసారి చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటే ఆ కేసులో వచ్చిన దాన్ని ఏమంటారు?
ప్రాఫిట్ అంటారు. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటే ఆ కేసులో వచ్చిన దాన్ని ప్రాఫిట్ అని చెప్తారండి. అలాగే నెక్స్ట్ ఈ ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలండి, ఈ ప్రాఫిట్ ఏదైతే కావాలో, సో ఆ ప్రాఫిట్ ఏదైతే కావాలో అది మనం కాలిక్యులేట్ చేయాలండి. సో ప్రాఫిట్ ఏదైతే కావాలో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాఫిట్ ఏదైతే కావాలో అది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటే ఆ కేసులో వచ్చిన దాన్ని ఏమని చెప్తారండి, ప్రాఫిట్ అంటారు. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటే ఆ కేసులో వచ్చిన దాన్ని ప్రాఫిట్ అంటారండి. సో ప్రాఫిట్ కి మనకి ఫార్ములా ఏంటంటే, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటుంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి మధ్య గల డిఫరెన్స్ అండి. సెల్లింగ్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి మధ్య గల డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్నే ప్రాఫిట్ అంటారు. అలా కాకుండా సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే తక్కువకి అమ్మేస్తున్నాం ఎక్కువ కొంటున్నాం, ఈ కేసులో వచ్చిన దాన్ని లాస్ అంటారు. ఏది ఎక్కువ ఉందో అదే ముందు రాయాలండి ఎప్పుడు కూడా, కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్య గల డిఫరెన్స్ దీన్ని లాస్ అని చెప్తాం. అయితే ఇక్కడ మనకి ఈ కాస్ట్ ప్రైస్ కి ఈక్వలెంట్ టర్మ్స్ అండి ఇవన్నీ కూడా. ఈ కాస్ట్ ప్రైస్ కి ఈక్వలెంట్ టర్మ్స్ ఏంటది, ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్, అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఇన్వెస్ట్ పెట్టుబడే కాదు మొత్తం అన్ని ఇవన్నీ పెట్టుబడిలేనండి. ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్, ఎక్స్పెండిచర్, కాస్ట్ ప్రైస్ ఇవన్నీ కూడా కాస్ట్ ప్రైస్ కి ఈక్వలెంట్ టర్మ్స్. అలాగే నెక్స్ట్ మనకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని సేల్స్ అంటారు, లేదా రెవెన్యూ అంటారు, లేదా సెల్లింగ్ ప్రైస్ అంటారు అండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్కి వచ్చినట్లయితే కాస్ట్ ప్రైస్ 120 అయితే, కాస్ట్ ప్రైస్ 120 అయితే సెల్లింగ్ ప్రైస్ 150 అండి ఇక్కడ, అంటే 120 కొంటున్నాం 150 అమ్ముతున్నాం, అంటే ఎక్స్ట్రా మనీ వచ్చింది. సో ఇలా ఎక్స్ట్రా మనీ ఏదైతే వస్తుందో ఆ ఎక్స్ట్రా మనీనే మనం ప్రాఫిట్ అంటాం. సో ఎంత ఎక్స్ట్రా వచ్చిందంటే 30 rupees ఎక్స్ట్రా వచ్చిందండి, అంటే ప్రాఫిట్ అనేది 30 rupees అండి ఇక్కడ. అయితే ఇటు ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతాడు, ఈ 30ని ప్రాఫిట్ అంటారు. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే 100 మీద అయితే ఎంత మిగులుతుందో చెప్పడం మాట. పర్సెంటేజ్ అంటే ఏంటండి, 100కి చెప్పేదే కదా, 120 rupees ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు 30 rupees మిగిలింది. అదే మీరు 100 ఇన్వెస్ట్ చేస్తారనుకోండి ఎంత మిగులుతుంది. సో 100 ఇన్వెస్ట్ చేస్తే ఎంత మిగులుతుందో కాలిక్యులేట్ చేయడాన్ని ఏమని చెప్తారంటే, సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటారండి. చూడండి, 120 ఇన్వెస్ట్ చేసినప్పుడు 30 rupees వచ్చింది ప్రాఫిట్, అదే 100కి అయితే ఎంత వస్తుందో కాలిక్యులేట్ చేయాలండి. 100కి అయితే ఎంతో కాలిక్యులేట్ చేయాలి. దీనికి యూనిటరీ మెథడ్ వాడుతున్నాం మనం, ఇవన్నీ కూడా పర్సెంటేజెస్ లో నేర్చుకున్నాం అండి యూనిటరీ మెథడ్ అనేది. సో 100 × 30 / 120 అండి, అంటే 25%. ఇది మనకి పర్సెంటేజ్, 34 అండి, 100/4 అంటే 25% అవుతుంది. అలాగే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 80 అంటే 80 rupees ఖర్చు పెట్టాను, నాకు అవుట్పుట్ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది 60 rupees వచ్చిందండి. సో కాస్ట్ ప్రైస్ 80 rupees, సెల్లింగ్ ప్రైస్ 60 rupees అండి. సో 80 rupees పెట్టి కొన్నాను, 60 rupees నాకు వచ్చింది మాట, అంటే తగ్గిపోయింది నాకు అమౌంట్. సో ఎంత తగ్గింది, ఆ తగ్గిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్నే ఏమని చెప్తారంటే లాస్ అంటారండి. సో నాకు తగ్గిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని చెప్తామండి, లాస్ అంటాం. సో లాస్ ఎంత అండి, 20 rupees లాస్. అలా కాకుండా ఈ లాస్ పర్సంటేజ్ అన్నాడు అనుకోండి, 100కి అయితే ఎంత లాస్ వస్తుందో చెప్పడానికి లాస్ పర్సంటేజ్ అంటారు. 80 rupees మీద ఎంత లాస్ వచ్చిందండి ఇక్కడ, 20 rupees, అదే 100కి అయితే లాస్ ఎంత వస్తుంది. సో 100 rupees ఇన్వెస్ట్ చేసినప్పుడు లాస్ ఎంత అవుతుంది, 100 × 20 / 80, సో 25%. సో ఈ పర్సెంటేజ్ అనే టర్మ్ ఏదైతే ఉందో అండి అది చాలా ఇంపార్టెంట్. ఆ పర్సెంటేజ్ అనే టర్మ్ అనేది చాలా ఎక్కువగా యూస్ చేసేది మాట. చూడండి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్కి వెళ్దాం జస్ట్ అండి, మనకు అర్థం అవడం కోసం మాత్రమే. ఇప్పుడు మనం జనరల్గా స్టాక్ మార్కెట్స్ అంటారండి, స్టాక్ మార్కెట్స్లో చూసుకున్నాం అనుకోండి అక్కడ మనం షేర్స్ కొనుక్కుంటాం అండి. షేర్లు అంటారు అంటే ఏదైనా ఒక కంపెనీ యొక్క షేర్స్ పర్చేస్ చేస్తాం. ఏ కంపెనీకైనా ఇన్ని షేర్స్ అని ఉంటాయి మాట, మీ దగ్గర ఎన్ని షేర్స్ ఉంటే అన్ని. అయితే ఇక్కడ రెండు కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం అండి, కెడెల్లా హెల్త్ కేర్. ఓకే, కెడెల్లా హెల్త్ కేర్ అనేది ఒక ఫార్మా కంపెనీ, అంటే ఇది ఏం తయారు చేస్తుంది, వ్యాక్సిన్స్ కూడా. నెక్స్ట్ వ్యాక్సిన్ వీళ్ళే ఇస్తున్నారు అన్నమాట కెడెల్లా హెల్త్ కేర్ వాళ్ళే, సో మూడో వ్యాక్సిన్ మన ఇండియాలోనే. సో జైడెస్ కెడెల్లా హెల్త్ కేర్ అంటారు. ఇప్పుడు వీళ్ళది వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీ. సో వీళ్ళ కంపెనీ యొక్క వాల్యూ ఈ రోజు అరౌండ్ 600, ఇంకా 620 ఉంది, నేను రఫ్ గా మనం నెంబర్లు బాగుండాలి కాబట్టి 600 వాడుతున్నాను. అంటే ఇప్పుడు 600 rupees పెట్టి మనం ఈ రోజు ఆ షేర్స్ ని పర్చేస్ చేసాం అనుకుందాం అండి, 600 rupees పెట్టి ఆ షేర్స్ ని ఈ రోజు కొంటున్నాం మనం. ఓకే, సో 600 rupees పెట్టి ఈ రోజే, అంటే నాకు ముందే ఐడియా ఉంది కెడెల్లా హెల్త్ కేర్ వాడు వ్యాక్సిన్ రిలీజ్ చేస్తాడు, వాడి వ్యాక్సిన్ ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఓకే చేస్తారు. ఓకే చేస్తే ఏమవుద్ది, వాడి వ్యాక్సిన్స్ అనేవి ఎక్కువగా సేల్ అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సినవి అవి. సో ఎక్కువ సేల్ అవుతాయి కాబట్టి వాడికి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది, అంటే రెవెన్యూ జనరేట్ అవుతుందంటే ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ఆ ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కెడెల్లా హెల్త్ కేర్ యొక్క షేర్స్ ని కొందాం. సో ఇప్పుడు సపోజ్ కి మీరు ఒక కెడెల్లా హెల్త్ కేర్ షేర్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏం చేశారు, ఒక షేర్ ని పర్చేస్ చేశారండి. ఒక షేర్ ని పర్చేస్ చేస్తే అది 600,
ఒక వన్ ఇయర్ తర్వాత దీని వాల్యూ అబ్జర్వ్ చేస్తే 1000 కి వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో 1000 వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే మీరు 600 మీద ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నారండి? చూడండి, 600 మీద మీరు ఎర్న్ చేసే ప్రాఫిట్ చూద్దాం. సో 600 మీద మీరు ఎర్న్ చేసే ప్రాఫిట్ 400 రూపీస్ అండి. అంటే 600 కి 400. కానీ మనం ఏంటంటే దీన్ని పర్సంటేజ్లో కాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ కి తగ్గట్టుగానే ప్రాఫిట్ ఉంటదండి. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ కి తగ్గట్టుగానే ప్రాఫిట్ ఉంటది. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. అయితే 400 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, అది ఒక షేర్ కి మనకి. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి, 100 కి అయితే ఎంత వస్తుంది, 100కి అయితే ఎంత వస్తుందో కాలిక్యులేట్ చేయాలి. సో దీనికి మనం ఏం చేస్తాం అంటే 100 రూపాయలకి మీకు ఎంత మిగులుతుందో దాన్ని ప్రాఫిట్ పర్సంటేజ్ అంటారు. సో 100 × 400 / 600, అక్కడ జీరోలు క్యాన్సిల్ అయిపోతే 400/6 ఉంటదండి ఫైనల్ గా. జీరోలు రెండు క్యాన్సిల్ చేస్తాం అనుకోండి, మనకి ఫైనల్ గా మిగిలే వాల్యూ ఎంత అండి? 400/6. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. 400/6 అంటే అప్రాక్సిమేట్ ఎంత అవుద్దండి? 6×6 = 36, ఇంకా 40 మిగిలింది, మరలా 6×6 = 36, మరలా 40 మిగులుతుంది. అంటే 66.67%. ఆల్రెడీ మనం ఈ పర్సంటేజెస్ గురించి నేర్చుకున్నాం. సో ఇంత పర్సంటేజ్ అంటే ఏంటి? మీకు మీరు 100 ఇన్వెస్ట్ చేస్తే మీకు 66 రూపీస్ ప్రాఫిట్ వస్తుందండి. అది మనం ఇన్వెస్ట్ చేస్తుంది 600, కానీ ఇక్కడ 100కే చెప్తాం. ఎందుకు ఈ 100తో చెయ్యాలి అంటే, మీరు ఇప్పుడు ఇదే 100 రూపీస్ కెడిల్లా హెల్త్ కేర్ మీద ఇన్వెస్ట్ చేస్తే 66 రూపీస్ వస్తుంది కదా. ఇదే 100ని మీరు ఏ బ్యాంక్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు అనుకోండి, వాళ్ళు 1 ఇయర్కి మీకు ఎంత ఇస్తారు? 6 రూపీస్ ఇస్తారు 100కి. కానీ మన కెడిల్లా హెల్త్ కేర్ ఎంత ఇచ్చింది? 66 రూపీస్ ఇచ్చింది. సో అందుకని మనం ఆ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేస్తే 6 రూపీస్ వస్తుంది. అదే మీరు ఎవరికైనా వడ్డీకి ఇచ్చారు అనుకోండి, వడ్డీ వ్యాపారం అంటారు కదా, 100కి 2 రూపాయలు జనరల్ గా ఆలోచిస్తే. సో 6 మంత్స్ కదా, 12 మంత్స్ కదండి, 12 × 24 రూపీస్. అదే మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ కి ఇస్తే 24 రూపీస్ వస్తుంది. అలా కాకుండా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6 రూపీస్ వస్తుంది. సో అంటే 100 రూపీస్. అలా కాకుండా ఏదో ల్యాండ్ కొన్నారనుకోండి మంచి ప్లేస్ లో, 100కి 100 వస్తుంది, డబుల్ వచ్చేస్తుంది. కానీ 100 రూపీస్కి ఎవరు ల్యాండ్ ఎవరు మనకి? ఓకే, సో ల్యాండ్ కొనాలంటే కనీసం మినిమం లో మినిమం 1 లాక్ ఉంటే ఎంతో కొంత కొనవచ్చు. సో అందుకని మనం చేసే ఇన్వెస్ట్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ కెడిల్లా హెల్త్ కేర్ ఒక షేర్ కొన్నాం అండి, ఒక షేర్ కొన్నప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 400 రూపీస్ వచ్చింది. అలా కాకుండా మనం ఒక 100 షేర్స్ కొన్నాం అనుకోండి, సో 100కి ఎంత అవుతుందండి? మనకి 60,000 రూపీస్ అవుతుంది. సో మనకు వచ్చే అవుట్పుట్ ఎంత అవుతుంది? 1 లాక్ వస్తుంది. అంటే 60,000 ఇన్వెస్ట్ చేస్తే 40,000 ప్రాఫిట్ అండి మీకు. 60,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 40,000 ప్రాఫిట్ వస్తుంది. అప్పుడైనా 100కి 66% మీకు ప్రాఫిట్. అది ఈ కేసులో మాట. అయితే నేను ప్రాఫిట్ వచ్చే కేసు చెప్పాను, అట్ ది సేమ్ టైం లాస్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో 600 కొన్నాం, సో అది 1000 అయితే పర్లేదు. ఒకవేళ వాడి వ్యాక్సిన్ ఫెయిల్ అయింది అనుకుందాం, ఒకవేళ వాడి వ్యాక్సిన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇన్ కేసు ఫెయిల్ అయితే మరి ఏంటి పరిస్థితి? ఫెయిల్ అయితే ఇప్పుడు ఈ 600 ఉన్నది, ఫెయిల్ అయితే మరి దారుణంగా పడిపోదు, ఎందుకంటే అది మంచి కంపెనీ కాబట్టి కనీసం 400కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వ్యాక్సిన్ ఫెయిల్ అయితే ఆ హోప్ తోటే అందరూ కొంటున్నారు, మరి ఫెయిల్ అయితే ఏమవుద్దండి? తగ్గిపోద్ది ఖచ్చితంగా షేర్. అంటే ఇప్పుడు ఏమొచ్చింది మనకి? లాస్ వచ్చింది. వ్యాక్సిన్ ఫెయిల్ అయిపోతే ఏమైందండి? లాస్ వస్తుంది. ఎంత లాస్ వచ్చిందండి మనకి? సో లాస్ అనేది మనకు వచ్చిందో రాలేదు, సో లాస్ వస్తుంది ఇప్పుడు. సో ఎంత లాస్ వస్తుందో చూద్దాం. సో ఎంత లాస్ వచ్చిందండి? 600 రూపీస్ మీద 200 రూపీస్ లాస్ వచ్చింది. ఓకే, అదే 100కి అయితే ఎంత లాస్ వస్తుంది? సో 100కి అయితే ఎంత లాస్ వస్తుందో కాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే మనకి లాస్ పర్సంటేజ్ కదా కావాలి. సో 100కి ఎంత లాస్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో 100కి వచ్చే లాస్ కనుక్కోవాలి. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామండి? యూనిటరీ మెథడ్. సో యూనిటరీ మెథడ్ లో ఏం చేయాలి? 100 × 200 / 600. సో డివైడెడ్ బై 600. 200/600 అంటే 1/3. అంటే ఎంత లాస్ అండి? 33.33%. అంటే ప్రాఫిట్ తో కంపేర్ చేస్తే లాస్ తక్కువే వస్తుంది, కానీ లాస్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. ప్రాఫిటే రాదండి. ఎప్పుడైనా ఒక బిజినెస్ చేస్తున్నాం అంటే ప్రాఫిట్ అయినా రావచ్చు, లాస్ అయినా రావచ్చు. అయితే ఈ పర్సంటేజ్ ఎందుకు చేస్తున్నాం అంటే ఇంకొక ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేయడం కోసం అండి. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ బెటర్ ఆప్షన్? సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను? కెడిల్లా హెల్త్ కేర్ గురించి చెప్పాను, మీకు అది క్లియర్ గా అర్థమైంది. సో కెడిల్లా హెల్త్ కేర్ లో ఇన్వెస్ట్ చేస్తే 600 రూపీస్ పెడితే మనకి 400 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, ఒకవేళ లాస్ అయితే 200 రూపీస్ వస్తుంది. అంటే ప్రాఫిట్ వచ్చే పాసిబిలిటీని చూడాలి, లాస్ వచ్చే పాసిబిలిటీని చూడాలి. అయితే ఒకటండి, ఇదంతా కూడా షార్ట్ పీరియడ్, ఒక 1 ఇయర్ పీరియడ్ అనుకుని మీకు చెప్పాను. కానీ లాంగ్ టర్మ్ లో ఎప్పుడు కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా, మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే ఎప్పుడు కూడా రిజల్ట్ ప్రాఫిటే ఉంటుంది, లాస్ ఉండదు. లాంగ్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటే ఏంటండి? మినిమం 5 to 10 ఇయర్స్ హారిజన్ పెట్టుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి.
ఎందులో ఇన్వెస్ట్ చేసినా 5 to 10 years అనుకొని ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్ లోనే ఉంటాం. లాస్ అనే కేసు చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవదు. ఎందుకంటే ఇదే కెడిల్లా హెల్త్ కేర్ లాస్ట్ ఇయర్ 300 rupees ఈ షేర్, ఇప్పుడు ఎంత అయింది 600 అయింది. సో నెక్స్ట్ ఇయర్ 1000 అవ్వచ్చు, ఇంకా ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా 5000 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు అండి. సో పాజిబిలిటీస్ అయితే, పెరిగే పాజిబిలిటీలు అయితే ఎప్పుడు ఉన్నాయి. సో ఇదే 300 ఉన్న లాస్ట్ ఇయర్ ఇదే టైంకి షేర్ వాల్యూ 300-200 ఉండేదండి, ఇప్పుడు మరి 600 అయింది కదా. సో 600 ఉంది, ఇంకా పెరుగుతుంది అనే హోప్ తోటే కొంటున్నాం, ఎందుకని వాళ్ళ యొక్క బిజినెస్ బట్టే మనం ఆలోచించాలి. సో ప్రాఫిట్ అయినా రావచ్చు లాస్ అయినా రావచ్చు, దాన్ని దేంతో చెప్తామండి, పర్సంటేజ్ తో ఎందుకు కన్వర్ట్ చేస్తాం. ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ అనేది పదాలు ఎందుకు వాడతారంటే, పర్సంటేజ్ అనేది మనం కంపేర్ చేయడానికి వాడేదండి, కంపేర్ చేయడానికి వాడేది. సో అందుకని మనం ఎక్కువగా ఈ పర్సంటేజ్ వాడతాం అన్నమాట. సో ఈ పర్సంటేజ్ అనేది ఈ విధంగా కాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైనా మీరు 100 మీద ఎంత మిగిలింది, 100 మీద ఎంత పోయింది, 100 మీద మిగిలేదాన్ని ప్రాఫిట్ పర్సంటేజ్ అంటారు, అలాగే 100 మీద పోయేదాన్ని ఏమని చెప్తారంటే లాస్ పర్సంటేజ్ అంటారు. అంటే ఎంత పోయిందో అది 100కి ఎంత పోయిందో చెప్పడాన్ని లాస్ పర్సంటేజ్ అంటారు, 100కి ఎంత వచ్చిందో చెప్పడాన్ని మనం ఏమని చెప్తామండి ప్రాఫిట్ పర్సంటేజ్ అని చెప్తాం. సో ఈ విధంగా లాస్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ కాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక షేర్ చూద్దామండి, టాటా మోటార్స్ అనుకుందాం. సో టాటా మోటార్స్ అనే కంపెనీ తెలుసు కదా, ఐడియా ఉండే ఉంటుంది మీకు మోటార్ ఫీల్డ్ కి సంబంధించింది. ఈ టాటా మోటార్స్ అనే కంపెనీ షేర్ వాల్యూ అరౌండ్ 300 ఉందండి రైట్ నౌ. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే లాంగ్ టర్మ్ బిజినెస్, అంటే వీళ్ళని ఏ హోప్ తో కొనొచ్చు మనం. సో ఈ టాటా మోటార్స్ అనే కంపెనీని లాంగ్ టర్మ్ హారిజన్ లో మనం ఏమనుకుని కొంటున్నాం అంటే, వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నారు, ఎందుకంటే లాంగ్ రన్ లో ఈ డీజిల్ పెట్రోల్ వెహికల్ ఖచ్చితంగా తగ్గిపోతాయండి. ఇంకొక 10 years తర్వాత వీటి పాజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఈ డీజిల్ పెట్రోల్ కి సంబంధించిన ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఆల్ హై లెవెల్ ఎండ్ కార్స్ కూడా మనకి ఎలక్ట్రికల్ కార్లే వచ్చేస్తున్నాయి. సో లాంగ్ రన్ అందరూ ఏ ఫీల్డ్ వాడైనా బిజినెస్ అదే. అయితే ఈ టాటా మోటార్స్ వాడికి ఆల్రెడీ మన ఇండియా వాళ్ళు మంచి పర్మిషన్ ఇచ్చారన్నమాట. సో వీడికి ఉన్న ఆప్షన్ ఏంటంటే, వీళ్ళు టాటా మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోకి వెళ్తే వీళ్ళు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ని కూడా వాళ్ళ కంపెనీ ఉందన్నమాట, టాటా ఎలక్సీ అనే ఒక కంపెనీ, వాళ్ళే దానికి తగ్గ సాఫ్ట్వేర్ ని తయారు చేస్తున్నారు. అలాగే టాటా వాడికి బ్యాటరీ కంపెనీ కూడా ఉంది, టాటా గ్రీన్ బ్యాటరీస్ అని. సో అలాగే అంటే వాడికి అన్ని పాజిబిలిటీస్, అంటే అన్ని బిజినెస్ లో వాడే చేసుకుంటాడు. ఈవెన్ ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ పెరిగాయో, ఖచ్చితంగా మనకి కావాల్సింది ఏంటి, ఛార్జింగ్ పాయింట్లు కావాలి ఎక్కడికక్కడే, అంటే పవర్ ఛార్జింగ్ పాయింట్స్ కావాలి. ఎందుకంటే ఎప్పుడైనా సడన్ గా ఆగిపోతే మరి ఆ వెహికల్ కి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాజిబిలిటీ ఉండాలి కదా. ఇప్పుడు పెట్రోల్ బంకులు ఎలాగ ఉన్నాయి, అక్కడ ఎలక్ట్రిక్ ఛార్జ్ స్టేషన్స్ కావాలి. సో దానికోసం వీడికి టాటా పవర్ కంపెనీ కూడా ఉంది. అంటే ఎన్ని విధాలుగా ఆలోచించుకున్నా, ఏ విధంగా వీడి బిజినెస్ చూసినా సరౌండింగ్ కంపెనీలన్నీ వీడివే. సో అందుకని ఈ కంపెనీకి ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ 300 ఉంది కదండి, ఈజీగా ఇది కూడా 600 అనుకుందాం, మరి ఎక్కువ అనుకోవద్దు. ఒక 10 years అయితే ఈజీగా 10,000 అయినా అయిపోవచ్చండి. సో నార్మల్ గా 300 ఉన్నది 600 అవుతుంది. అంటే ఏంటి, మనకి 300 మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందండి 300. సో 300 మీద 300 అంటే 100కి ఎంత ప్రాఫిట్ వచ్చిందో కాలిక్యులేట్ చేద్దాం, ఎందుకంటే మన పర్సంటేజ్ కదా కావాలి. సో 100కి ఎంత ప్రాఫిట్ వచ్చిందో కనుక్కుందాం. సో 100 × 600 / 300 అండి. సో డివైడెడ్ బై 300. సో దీన్ని సింప్లిఫై చేస్తున్నాం అనుకోండి, సో డివైడెడ్ బై 300. సో 300 2s అండి, అంటే ఎంత అవుతుంది 300 2s అంటే మనకి, సో 300 2s 600, అంటే ఇప్పుడు మనకి ఏమైందండి 300 మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందండి ఒక్కసారి అండి, 100 × 300 మీద మనకు వచ్చిన ప్రాఫిట్ ఒకసారి, 300 మీద మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి 300, ఎందుకంటే 300 rupees ఉన్న షేర్ వాల్యూ 600 అయిందండి. 300 rupees మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందండి 300 rupees ప్రాఫిట్ వచ్చింది. సో మరి 100కి అయితే ఎంత వస్తుంది, 100కి 100 వస్తుంది అండి. సో ఇప్పుడు 100కి ఎంత ప్రాఫిట్ వచ్చిందో కాలిక్యులేట్ చేయాలి. అంటే ఏం చేస్తారు, 100 × 300 / 300 సింప్లిఫై చేసాం అనుకోండి, మనకి 100% అంటే ఎంత పెట్టామో అంత వచ్చేస్తుంది అండి, ఎంత పెట్టామో అంత ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. చూడండి, ఇది ఒక షేర్ కొంటే, ఇప్పుడు రిస్క్ చేసి ఒకటి కొంటే 300 rupees ప్రాఫిట్. అలా కాకుండా ఇవే టాటా మోటార్ షేరు మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, 300 rupees షేర్ ఉంది, 100 shares కొన్నాం అనుకోండి 30,000 అవుతుంది, అంతేనా మీకు ఇన్వెస్ట్మెంట్. సో ఇంకొన్ని ఇయర్స్ తర్వాత, సో అది 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, కానీ మొత్తమే పెరిగే పాజిబిలిటీ అయితే ఉంది. 600 అయింది, సో 600 × 100 అంటే మీకు ఎంత వచ్చినట్లండి 60,000 rupees వస్తుంది. ఇదే టాటా మోటార్స్ షేరు లాస్ట్ ఇయర్ అయితే 120-90 rupees కూడా వెళ్ళిందండి. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో దీని షేర్ 90, మరి ఇప్పుడు 300 అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఆలోచించండి. సో ఇలా మనకి పెరిగే పాజిబిలిటీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం తగ్గే ఛాన్స్ కూడా ఉంటుందండి. కాకపోతే తగ్గే పాజిబిలిటీ చాలా తక్కువ, ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉండే ఇండస్ట్రీ.
తగ్గుతుందంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఏదో రెవెన్యూ సరిగ్గా జనరేట్ అవ్వక తగ్గాలి తప్ప నార్మల్ గా తగ్గే పాసిబిలిటీ. సో వరస్ట్ కేసుకి వెళ్ళాం అనుకోండి టాటా మోటార్స్ లోని, సో వరస్ట్ కేసుకి వెళ్తే ఈ 300 ఉన్నది 200 అయిపోద్దండి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బేస్ చేసుకుంటే అంటే 300 మీద మీకు ఎంత లాస్ వస్తుంది చూడండి. సో 300 మీద మీరు అబ్జర్వ్ చేస్తే 300 కి 100 రూపీస్ లాస్ ఇస్తారు. సో 300 కి ఎంత లాస్ అండి? 100 రూపీస్ లాస్. అదే 100 కి అయితే ఎంత లాస్ వస్తుంది? సో 100 కి అయితే ఎంత లాస్ వస్తుందో కాలిక్యులేట్ చేయాలి. అంటే ఏం చేయాలి, 100 × 100 / 300 చేయాలండి. చేస్తే మనకి ఆ పర్సంటేజ్ తెలుస్తుంది అన్నమాట. 100 × 100 / 300 సింప్లిఫై చేసాం అనుకోండి, 100/3 ఉంటుంది. అంటే 33.33% లాస్. అంటే ఎప్పుడైనా ఆలోచించేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే రెండు కేసులు ఆలోచించాలండి. ప్రాఫిట్ ఆలోచించాలి, లాస్ కూడా ఆలోచించాలి. పెరిగితే ప్రాఫిట్ వస్తుంది, తగ్గితే లాస్ వస్తుంది. సో ఇక్కడ మీరు దేనితో కంపేర్ చేయాలి పర్సంటేజ్ని. ఎప్పుడైనా పర్సంటేజ్ని ఎప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా మీరు పెట్టిన పెట్టుబడితోటే కంపేర్ చేయాలి. అంటే కాస్ట్ ప్రైస్ తోటే ప్రాఫిట్ రావచ్చు లాస్ రావచ్చు దేంతో కంపేర్ చేయాలండి, ఓన్లీ విత్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ తోటే కంపేర్ చేయాలి తప్ప మీరు ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ తోటే కంపేర్ చేయాలి. అంటే మీరు ఎంత పెట్టారో దాంతో చూడాలి, ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా. అంతేగాని మీకు వచ్చిన ఆ సెల్లింగ్ ప్రైస్ తో చూడకూడదండి. మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ తోటే చూడాలి, మీరు ఎంత పెట్టుబడి పెట్టారో దాంతోటే కంపేర్ చేసి చూడాలి. ఓకే, సో ఇది మీకు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా ఇచ్చాను. రేపు మనం ఆ థియరీలోకి ఒరిజినల్ టాపిక్ లోకి ఎంటర్ అవుదాం అండి. జస్ట్ ప్రాఫిట్ అంటే ఏంటో లాస్ అంటే ఏంటో మీకు డిస్కస్ చేసి చెప్పాను. ఓకే, సో థ్యాంక్ యూ అండి. రేపు కంటిన్యూ చేద్దాం ఈ టాపిక్ ని, ఇది చాలా ఇంపార్టెంట్, మిస్ అవ్వకండి.